ఆంధ్రప్రదేశ్లో పరిషత్ ఎన్నికల నోటిఫికేషన్పై హైకోర్టు తాజాగా స్టే విధించింది, మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. విపక్షాలు వేసిన పిటిషన్ల నేపథ్యంలో జరిగిన విచారణ తర్వాత హైకోర్టు తాజాగా ఈ తీర్పు వెలువరించడం జరిగింది. ఇదే అంశమే ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఏపీ హైకోర్టు అడ్వకేట్ బాలాగారు ఉన్నారు. డాక్టర్ బాలాగారు, బాలాగారు ఎలా చూడాలి అంటే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం 4 వారాల సమయం అయిన తర్వాతే నోటిఫికేషన్ విడుదల చేయాలి అనేది, ఇక్కడ ఎస్ఈసి అధికారంలోకి రాగానే తొలి రోజే నోటిఫికేషన్ విడుదల చేయడం మీదే సవాల్ చేస్తూ విపక్షాలు కోర్టుకు వెళ్ళాయి. అంటే ఎస్ఈసి మధ్యంత అంటే ఎస్ఈసి వచ్చి సుప్రీంకోర్టు నిబంధనలను ఏమన్నా ఉల్లంఘించింది అని అనుకోవచ్చా ఇక్కడ? గుడ్ ఈవినింగ్ అండి. ఫస్ట్ చెప్తాను మీకు, అలానే పీడిటీవీ వాళ్ళకి ప్రజలకు కూడా. మొట్టమొదటిగా ఇక్కడ మనం గమనించాల్సుకోవాల్సిన విషయం ఏంటంటే, భారతదేశంలో కోర్ట్స్ ఉన్నవి ఎందుకు అంటే, ఎవరికైతే ప్రాబ్లం ఉంటుందో ఆ ప్రాబ్లమ్ వాళ్ళని సాల్వ్ చేసుకోవడం గురించి కోర్టుకు వెళ్తారు. కానీ ఈ మధ్య కాలంలో మనము ఆంధ్రప్రదేశ్ లో ఒక విచిత్రమైన ధోరణి చూస్తున్నాము. రెండు లేదంటే మూడు రాజ్యాంగ వ్యవస్థలు ఏవైతే ఇంపార్టెంట్ గా ప్రజలకి మేలు చేయాల్సిన వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో, ఆ వ్యవస్థల మధ్యలో కోర్టులకు వచ్చి వాళ్ళు గొడవ పడ్డం అనేది మనం ఈ మధ్య కాలంలో చూస్తున్నాం. ఇటువైపు గవర్నమెంట్ అలానే ఎస్సిసి రెండు సమీక్షంగా ఉండి పనిచేసుకునే సందర్భాలలో మనం గతంలో చూసాము, చేయలేకపోయాయి. బట్ ఇప్పుడు వచ్చిన ఎలక్షన్ కమిషనర్ ఏదైతే ఉందో గవర్నమెంట్ నుంచే వచ్చారు కాబట్టి, ఆవిడ ఇమీడియట్లీ రావడము, నోటిఫికేషన్ ఇవ్వడము, మరి వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చే ముందు ప్రికాషన్స్ అనేవి చూసుకొని ఇచ్చారా లేదా, 4 వీక్స్ అని అన్నారు ఎలక్షన్స్ టు ఎలక్షన్స్ జరిగిపోయినప్పుడు. 4 వీక్స్ అంటే నథింగ్ బట్ 1 మంత్ బేసిక్ గా మనం ఒకసారి తీసుకున్నప్పుడు. ఫైన్, అయితే మరి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఉన్న టైంలో ఒకసారి మనం గమనించుకుంటే ఇమీడియట్లీ ఎందుకు నోటిఫికేషన్ ఇవ్వలేదని అన్నారు. ఓకే, అంటే నోటిఫికేషన్ టు నోటిఫికేషన్ 4 వీక్స్ టైం. మరి గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ కిను, మున్సిపల్ కౌన్సిల్ ఎలక్షన్స్ కిను వీటిని చూసుకున్నప్పుడు, మరి వాటిని సేమ్ మంత్ లోనే నోటిఫికేషన్స్ ఇవ్వడం అయితే జరిగింది కదా, ఆల్మోస్ట్ నియర్ టు నియర్. మరి దానికి రాని అడ్డంకులన్నీ దీనికి ఎందుకు వచ్చాయి అనేది మనం ఒకసారి క్వశ్చన్ మార్క్ తీసుకోవాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారము 4 వీక్స్ ఎందుకు ఇవ్వాలి అనే దానికి దేర్ ఇస్ నో క్లారిటీ. ఈ మధ్య కాలంలో మనం కొన్ని కొన్ని చూస్తుంటే కొన్ని కొన్ని సందర్భాలలో ఇది సెటిల్డ్ లా అన్నమాట. లా లో ఇంటర్ప్రిటేషన్ చేసే లాటిన్ వర్డ్స్ అర్థం కానప్పుడు ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద కోర్ట్ టు ప్రొవైడ్ ఎ ప్లెయిన్ టెక్స్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎక్స్ప్లెనేషన్. అంటే సమ్ టైమ్స్ అర్థం కానప్పుడు దాన్ని ప్లెయిన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన బాధ్యత కోర్టుది ఉంటుంది. అయితే గతంలో వాటికి వాళ్ళు అర్థం చేసుకున్న విధంగా వాళ్ళ ఇంటర్ప్రిటేషన్స్ ఉంది కాబట్టి అది నోటిఫికేషన్స్ ఇచ్చుకోవడము రైట్ అయినప్పుడు, ఇప్పుడు వీళ్ళు చేసినది రాంగ్ ఎలా అవుతుందనేది ఒక క్వశ్చన్ మార్క్. అంటే ఆర్గ్యుమెంట్ జరిగే టైంలో ఏ విధంగా ఎలా ఆర్గ్యుమెంట్ జరిగాయి అన్నది, అది ఆ టైంలో ఎవరెవరు ఆర్గ్యూ చేశారో వాళ్ళకు ఐడియా ఉంటుంది. బట్ బేస్డ్ ఆన్ ఐ అండర్స్టాండింగ్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ద స్పెసిఫిక్ ఆఫ్ దిస్ ఇష్యూ, ఇక్కడ ఏం కనిపిస్తుంది అంటే ఇట్స్ కంప్లీట్లీ ఒక మాలిఫైడ్ ఇంటెన్షన్ కనిపిస్తుంది. అంటే మాలిఫైడ్ ఇంటెన్షన్ ఏంటి అనేది మనం ఒకసారి చూసుకున్నప్పుడు, మనం రీసెంట్ గా చూసాము చంద్రబాబు నాయుడు గారి మీద ఎఫ్ఐఆర్ ఫైల్ అయితే స్పెసిఫిక్ గా ఒత్తి ఒత్తి మరీ చెప్పారు కోర్టులో మాలిఫైడ్ ఇంటెన్షన్ ఏముంది, మెన్సియా ఉందా, ప్రైమా ఫేసియా ఉందా అనే కాన్సెప్ట్స్ ని తీసుకొచ్చారు. అంటే ఏంటి ఇవన్నీ అంటే, మనం రాజ్యాంగంలో పొందుపరుచుకున్న షెడ్యూల్ 3 ప్రకారము ఏ రాజ్యాంగానికి సంబంధించిన వ్యవస్థలు పనిచేయడానికి వచ్చిన మినిస్టర్ కావచ్చు, చీఫ్ మినిస్టర్ కావచ్చు, లేకపోతే ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ కావచ్చు, లెజిస్లేటర్స్ కావచ్చు, జుడిషియరీ కావచ్చు, ఎవరైనా కూడా ఓత్ తీసుకునేటప్పుడు మేము రాగా ద్వేషాలకు కానీ పక్షపాతాలకి కానీ ఒకరికి సేవ చేసే విధంగా కానీ మాకు స్వలాభాలకు కానీ ఎటువంటి ప్రలోభాలకు కానీ లొంగకుండా చేయకుండా మేము పనిచేస్తాము, స్వచ్ఛందంగా భారతదేశంలో ఉన్న ప్రజలందరూ ఈక్వల్ గానే మేము చూస్తాము అన్నది మెయిన్ కాన్సెప్ట్ అక్కడ. సో ఇలాంటి వర్కింగ్ స్టైల్స్ ఎప్పుడైతే మీకు మారిపోయాయో ఏమైపోతుందంటే ఇక్కడ పార్షాలిటీ అనేది మొదలైంది. ఈ పార్షాలిటీ ఏ విధంగా మొదలైతుందంటే, ఒక్కొక్క క్రీడ్ కి, ఒక్కొక్క కల్చర్ కి, ఒక్కొక్క కమ్యూనిటీకి, ఒక్కొక్క గ్రూప్ కి ఇలా డివిజన్ డివిజన్ గా మారిపోతూ వచ్చింది. సో ఇది కూడా మనం అదే పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకసారి మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే పిటిషన్ వేసిన కోర్టుకి వెళ్ళిన తర్వాత రిలీఫ్ అనేది కోర్టు కంపల్సరీ ఇవ్వాలి కాబట్టి, వాళ్ళ కంటెన్షన్ బేస్ చేసుకొని మాత్రమే బేస్డ్ ఆన్ డాక్యుమెంటేషన్, బేస్డ్ ఆన్ ఆర్గ్యుమెంట్స్ మాత్రమే జడ్జ్మెంట్ ప్రొనౌన్స్ చేస్తామని మీకు అంత క్లియర్ గా ఉంటుంది. అదే జరిగింది తప్ప ఇక్కడ. అయితే బాలాగారు ఇక్కడ ఇంకో విషయం కూడా గుర్తు చేయాలి మీకు.
ఇదే ఎన్నికల సంఘం, అంటే ఎన్నికల సంఘం కమిషనర్ మారుతారు కాబట్టి, కానీ ఎన్నికల సంఘం ఇదే, ఎందుకంటే స్వతంత్ర ప్రతిపత్తి గల వ్యవస్థ అంటాం కాబట్టి ఎన్నికల కమిషన్ ని. లాస్ట్ టైం కూడా పంచాయతీ ఎన్నికలు మున్సిపల్ ఎన్నికల సందర్భంలో ఇదే ప్రభుత్వం ఇప్పుడు మేము ఎన్నికలు నిర్వహించలేము అని కోర్టుకు వెళ్ళినప్పుడు ఒక్కసారి నోటిఫికేషన్ వెలువడిన తర్వాత ఫైనల్ డెసిషన్ ఎన్నికల సంఘానిదే, ఇందులో హైకోర్టు జోక్యం చేసుకోదని చాలా క్లియర్ గా చెప్పేశారు. అక్కడ క్లియర్ గా చెప్పేసినప్పుడు ఇక్కడ ఎందుకు అంటే స్టే విధించాల్సి వచ్చింది? నిజంగా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారమే ఆ వాదనలు జరిగాయి అనేది. అందులో ఎస్సీసీ తరపు వాదనలో న్యాయవాది వినిపించినప్పుడు కూడా అంత క్లారిటీగా ఏం లేదు, 4 వారాల గడువు ఉండాలి అనే ప్రస్తావన కూడా వచ్చిందంట. అంటే ఎలా చూడాలి అనేది, దాన్ని దీన్ని కంపేర్ చేసుకుంటే ఎలా చూడాలి? అదే వ్యవస్థ, అదే ప్రభుత్వం, అదే కోర్టు. అనే పాయింట్ ఆఫ్ వ్యూ లోనే చూడాల్సి వస్తుంది. అయితే వీళ్ళు ఈ పిటిషన్ వేసినప్పుడు కవర్డ్ ఆర్డర్ ఆల్రెడీ కోర్టుకు ఉంది కాబట్టి తను ఇది కవర్డ్ ఆర్డర్ లోకి వచ్చేస్తుంది అని చెప్పేసి అని వీళ్ళు ఎందుకు ప్లీ తీసుకోలేదో ఐ డోంట్ నో, బట్ ఏం ప్లీ తీసుకున్నారు అనేది వాళ్ళకే తెలుసు. ఎందుకంటే ఎర్లియర్ సేమ్ కోర్ట్ ఆఫ్ ప్రొనౌన్స్ ఆన్ ఆర్డర్ దే నాట్ టు ఇంటర్ఫియర్ వన్స్ ద కోడ్ ఇస్ ఐ మీన్ నోటిఫికేషన్ ఇస్ ఇష్యూడ్. దాన్ని సేమ్ సిమిలర్ ఆర్డర్ ఉంది, కవర్డ్ ఆర్డర్ ఉంది అని చెప్పేస్తే ఉండదు ఫస్ట్. కానీ అది చెప్పకుండా ఎందుకు కంటెన్షన్ ని ప్రొలాంగ్ చేసుకున్నారు, ఆర్గ్యుమెంట్స్ ని ప్రొలాంగ్ చేసుకుంటూ పోయారు, ఆర్గ్యుమెంట్ చేసుకుంటూ పోయారు అంటే ఇక్కడ ఒక్క వర్డ్ అండి, ఒక్క వర్డ్ ని తీసుకుని ట్విస్ట్ చేస్తూ ఉంటారు. లా అనేది ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది అంటే మీకు డైనమిజం గా ఉంటుంది. సో ఈ డైనమిజం గా ఉన్న లా ఎప్పుడు కూడా ఏంటంటే లా ఇస్ నథింగ్ బట్ ఇన్ ట్విస్ట్ ఆఫ్ సెంటర్ అనమాట. ఎవరికి ఎలా కావాలంటే అలా ట్విస్ట్ చేసుకుంటూ ఉండొచ్చు. సో ఈ రోజు ట్విస్ట్ చేసుకున్నప్పుడు ఏమైపోయిందంటే వెయిటేజ్ ఎక్కువ. మీకు ఒకసారి స్కేల్ చూసుకున్నప్పుడు మన న్యాయదేవత దగ్గర చేతిలో ఉన్న స్కేల్ ఎవరి దగ్గర వెయిట్ ఎక్కువ పెరుగుతుందో ఆ వెయిట్ కి ఎక్కువ మనకు సపోర్ట్ ఉంటుంది. సో అంటే నేను కన్విన్స్ చేయాలి. ఎప్పుడైనా కూడా మీరు కోర్టులలో జడ్జిలు ఒకటే చెప్తారు, లెట్ మీ కన్విన్స్ మై సెల్ఫ్, కన్వే మీ, దెన్ ఐ లెట్ మీ సాటిస్ఫై మై సెల్ఫ్. లీగల్ పాయింట్స్ లో కావచ్చు, లేకపోతే జనరిక్ ఎంటైర్ స్టోరీ పాయింట్ లో కావచ్చు, ఆయన కన్విన్స్ అయితే ఆర్డర్ ఇస్తానంటారు. బేసికల్ గా ఏ జడ్జిలైనా ఎవరైనా కూడా భారతదేశంలో ఒక ఫండమెంటల్ రూల్ ఉందండి, జడ్జి కానీ లేకపోతే ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ కానీ ఎవరైనా కానీ వాళ్ళ సీట్ లోకి వచ్చినప్పుడు ఒకవేళ జుడిషియరీ అనుకోండి, వి హావ్ టు కమ్ క్లీన్ మైండ్ విత్ జుడిషియల్ మైండ్ సెట్. అంటే ఒకటి చిన్న విషయం, చిన్న క్లారిటీ, అంటే నేను జుడిషియర్ని ప్రశ్నించాలనే నా ఉద్దేశం అయితే కాదు, కానీ ఒక డౌట్ అన్నమాట. అంటే ఇటువంటి తీర్పులు చెప్పినప్పుడు గత తీర్పులను పరిగణలోకి తీసుకునే అవకాశం ఉండదా? అంటే రీసెంట్ గా జరిగిన తీర్పు పరిగణలోకి తీసుకోరా? సబ్మిషన్ చేయాలి. ఒకటి ఒకటి జడ్జిలు ఎప్పుడు కూడా వాళ్ళకు ఓన్ సొమోటో కింద తీసుకోరండి, సబ్మిషన్ చేశారా లేదా అనేది మోర్ ఇంపార్టెంట్. అయితే ఇప్పుడు ఆర్గ్యుమెంట్ చేసే టైంలో పాయింట్స్ సబ్మిషన్స్ చేశారా లేదా అనేది మనం ఒకసారి మనం చూసుకోవాలి. సమ్ టైమ్స్ పాయింట్స్ సబ్మిషన్స్ చేయలేని టైంలో వీళ్ళు టైం కూడా అడగచ్చు అనమాట. ఏమైనా టైం అడగచ్చు, మాకు ఇంకొక అడ్జర్న్మెంట్ ఏది ఇస్తే మేము వెల్ ప్రిపేర్ అవుతాము దీని మీద అని చెప్పేసి అడిగినప్పుడు డెఫినెట్ గా కోర్టు అడ్జర్న్మెంట్ ఇస్తుంది. ఎందుకంటే అంత హరిబడి లేదు కాబట్టి. వన్స్ కోడ్ ఒకసారి రిలీజ్ అయిపోయిన తర్వాత కోర్ట్స్ బాత్ ఎప్పుడు కోర్ట్స్ కి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, ఎంటర్టైన్ చేయొచ్చు అని అనుకుంటే కంప్లీట్లీ వైలేషన్ ఆఫ్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్, ఎలక్షన్ రూల్స్ అండ్ యాజ్ వెల్ అస్ ఆఫ్ ఎనీ అపెక్స్ ఆర్డర్. బట్ అపెక్స్ ఆర్డర్ లో కూడా కంటెన్షన్ లో ఎక్కడే కానీ క్లారిటీ లేనప్పుడు ఆ అపెక్స్ ఆర్డర్ ని ఫాలో అవ్వాలా లేదా అనేది కూడా దానికి ఇంకో పిటిషన్ వేసుకోవచ్చు అండి. ఎక్స్ప్లెనేషన్ పిటిషన్ ఫైల్ చేసుకుని వాళ్ళ ఆర్డర్ అర్థం కానప్పుడు లెట్ గెట్ ద ఎక్స్ప్లెనేషన్ స్టేట్మెంట్ కూడా తీసుకోవచ్చు. అది చాలా మంది ఎవరు ప్రాక్టీస్ చేయట్లేదు. అంటే ఈ మధ్య కాలంలో ఏమైపోతుందంటే కన్వెన్షనల్ ట్రీట్మెంట్ ఆఫ్ ప్రాక్టీస్ ఉంది తప్ప ప్రోగ్రెసివ్ ఆఫ్ ప్రాక్టీస్ ట్రీట్మెంట్ అని చాలా తగ్గిపోయింది కోర్సులలో. అంటే ఎందుకు ప్రతి చోట కూడా మనం ఈ మధ్య కాలంలో కొన్ని చూస్తున్నాము, అడగట్లేదు, అడిగితే డెఫినెట్ గా మనకు ఆన్సర్ వస్తుంది. అంటే అడగడం ఇన్ నథింగ్ బట్ టు ఆర్గ్యుమెంట్ సబ్మిషన్. ఎక్స్పీరియన్స్ ఇంటర్ప్రెట్ చేసే వాళ్ళు తీసుకోవాలి.
ఎన్నికల విషయంలో ప్రధానంగా కొన్ని అంశాలు పరిగణలోకి తీసుకుంది హైకోర్టు, అంటే 4 వారాలు గడువు అనే దాని మీదే ప్రధానంగా ఈ తీర్పు వచ్చిందని అనుకోవాలా, లేదంటే ఎన్నికల కమిషనర్ మారినప్పుడల్లా ఇటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటాయా ప్రభుత్వాలు? నేను ఇక్కడ ఒకటి క్లారిఫై చేయాలి మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇక్కడ ఐపీసీ సెక్షన్ లో 52 గుడ్ ఫెయిత్ గురించి చెప్తుంది అన్నమాట. అంటే ఏ జడ్జ్మెంట్ ఇచ్చేటప్పుడైనా, ఏ ఆర్డర్ పాస్ చేసేటప్పుడైనా, ఏ యాక్షన్ చేసేటప్పుడైనా గుడ్ ఫెయిత్ అండ్ డ్యూ కేర్ ప్రొసీజర్స్ అనేది ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. అది ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ అయినా, మినిస్టర్ అయినా, కోర్టులో జడ్జ్ గారైనా, ఈ ఒక కొన్ని జడ్జ్మెంట్స్ మనం తీసుకున్నప్పుడు, కొన్ని కొన్ని జడ్జ్మెంట్స్ ని సిమిలారిటీ ఆఫ్ కేసెస్ లో ఉన్నప్పుడు, గుడ్ ఫెయిత్ లేనప్పుడు వాళ్ళు దానికి ప్రకారంగా ఎలా యాక్షన్ తీసుకోవాలో ఆ విధంగా యాక్షన్ తీసుకోవచ్చు. ఎవరు ఎవరైతే విక్టిమ్స్ ఉంటారో బేసికల్ గా. సో సిమిలారిటీ ఆఫ్ కేసెస్ లో ఆల్రెడీ జడ్జ్మెంట్స్ ని ప్రొనౌన్స్ చేసి ఉన్నప్పుడు జడ్జ్మెంట్స్ ని సబ్మిషన్ మీరు చేశారా చేయలేదా అని మనం ఒకసారి మనం పక్కన పెడితే, ఈ రోజు ఏదైతే ఆర్డర్ ప్రొనౌన్స్ అయిందనేసి ఇప్పుడు మీడియాలో వస్తున్నాయి, లేకపోతే కథనాలు మనం చూస్తున్నాము, ఇంకా ఆర్డర్ బయటకు వచ్చినట్టు లేదనుకుంటారు నాకు తెలిసి, సైన్డ్ కాపీ. బట్ ఎనీ మీడియాలోకి ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి ఒకసారి మనం కంటెన్షన్ తీసుకున్నప్పుడు, ఎర్లియర్ సేమ్ గ్రామ పంచాయతీ అలానే మున్సిపల్ అండ్ కార్పొరేషన్ ఎలక్షన్స్ మనం తీసుకున్నప్పుడు అక్కడెక్కడే కానీ 4 వీక్స్ గ్యాప్ లేదు. మరి గ్యాప్ లేనప్పుడు ఇన్ని పిటిషన్స్ జరుగుతున్నాయి సేమ్ జుడిషిక్షన్ లోనే, సేమ్ కాన్స్టిట్యూన్సీలో, సేమ్ స్టేట్ లో ఉన్న కోర్ట్ అన్ని ఫ్యాక్ట్స్ తెలిసి ఉంటుంది, మాక్సిమం సబ్మిట్ చేసి ఉంటారు. కానీ అక్కడ ఎందుకు ఈ కంటెన్షన్ రాలేదు, ఇక్కడ ఎందుకు ఈ కంటెన్షన్ తీసుకొచ్చారు? పిటిషన్ వేసే వాళ్ళు క్లీన్ మైండ్ తో వచ్చారా, లేకపోతే మైలీషియస్ మైండ్ సెట్ తో వచ్చారా అనేది ఒకసారి మనం చెక్ చేసుకోవాల్సింది. అది అది ఒక చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎందుకు అంటే the same petitioner, why he is not entertaining his application earlier అనేది ఒక పాయింట్ వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు కంటెన్షన్ పైన ఒక గ్రీవెన్స్ తీసుకెళ్తున్నప్పుడు, ఈ గ్రీవెన్స్ ని నేను క్లీన్ మైండ్ సెట్ అంటే లార్జర్ పబ్లిక్ ఇంట్రెస్ట్ చూపించినప్పుడు డిఫిట్ ఏం జరుగుతుంది, పబ్లిక్ ఇంట్రెస్ట్ డిఫిట్ ఏం జరుగుతుంది అని ఒకసారి చూసుకోవాలి. సో కండక్ట్ ఆఫ్ ఎలక్షన్స్ ఇస్ నాట్ డిఫిట్ ఆఫ్ ఎనీ వన్ పర్సన్, అదే లార్జర్ పబ్లిక్. దీస్ అ ఫండమెంటల్ రైట్ యాజ్ వెల్ అస్ దిస్ అ ఫండమెంటల్ డ్యూటీ. సో కంటిన్యూస్ గా జరగాల్సిన ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎలక్షన్స్ జరగకుండా బ్రేక్ డౌన్ చేసి పోవడము, ఎర్లియర్ ఎలక్షన్ కమిషనర్ మీద ముందు క్రిమినల్ కంప్లైంట్ లాడ్జ్ చేయాలి. ఏమని క్రిమినల్ కంప్లైంట్ లాడ్జ్ చేయాలంటే, ఆయన చేసిన సావరిన్ డ్యూటీ అంటారు దీన్ని బేసికల్ గా, జనరల్ అడ్మినిస్ట్రేటివ్ లా ప్రకారం తీసుకుంటే ఈ సావరిన్ డ్యూటీ ఎప్పుడైనా కూడా చేసినప్పుడు గుడ్ ఫెయిత్ అండ్ డ్యూ కేర్ ప్రొసీజర్ తో చేశారా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి మెజర్. ఈయన యాక్షన్ గుడ్ ఫెయిత్ అండ్ డ్యూ కేర్ ప్రొసీజర్ లో లేనప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన మీద క్రిమినల్ చర్యలు కొన్ని తీసుకోవాలి. ఇప్పుడు వచ్చిన జడ్జ్మెంట్ మీద ఇప్పుడు అప్పీల్ కి వెళ్లాలా లేదా అనేది ఇట్ ఈస్ బాల్ ఆఫ్ ద గవర్నమెంట్. అంటే ఇది సింగిల్ బెంచ్, సింగిల్ బెంచ్ తీర్పు అయితే గనక డివిజన్ బెంచ్ కి వెళ్ళే అవకాశం ఉంటుంది కదా లంచ్ మోషన్ పిటిషన్ ద్వారా. ఒకటి అదే అదే అంటున్నాను, ఇప్పుడు డివిజన్ బెంచ్ కి వెళ్ళినా కూడా అగైన్ దేర్ మే బి ఎ టైమ్, ఆ టైం లోపల ఒక 1-2 వీక్స్ అడ్జర్న్మెంట్ మళ్ళీ వచ్చాయి అనుకోండి, ఆల్మోస్ట్ 4 వీక్స్ అయిపోతుంటే గత ఎలక్షన్స్ కి ఇప్పుడు ఎలక్షన్స్ కి తీసుకున్నప్పుడు. సో అప్పుడు ఈ పిటిషన్ ఏమైపోతుంది, ఇన్ఫ్లక్చువేట్ అయిపోతుంది. ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ అపీల్, ఇన్స్టెడ్ ఆఫ్ మళ్ళీ ఇంకో క్లియర్ చేసుకునే దానికంటే, ఒక లీగల్ పాయింట్ ప్లేసింగ్ టైంలో, ఒక సుప్రీంకోర్టు అపెక్స్ ఆర్డర్ ఉన్నప్పుడు టైంలో ఒబే చేసి దీన్ని ఫాలో అయిపోవడం ఒకటి, ఒక పాయింట్ ఆఫ్ వర్షన్. లేదు మేము ఒబే చేయము, గతంలో చేసినవన్నీ ఇలా జరిగాయి కదా, మరి దాని ఎందుకు అబ్జెక్షన్ చేయలేదు, మరి రిట్రోస్పెక్టివ్ మేనర్ లో వాటిని అన్ని డీల్ చేస్తారా అంటే ఇది ఒక పెద్ద కేసు హిస్టరీ అయిపోతుంది, కేసు లా అవుతుంది. ఎందుకంటే రిట్రోస్పెక్టివ్ లో చేసి గతంలో ఉన్న ఎలక్షన్ కమిషనర్ ఇలాంటివి చేశాడు అన్నప్పుడు అగైన్ ఇది ఒక పెద్ద డిబేటబుల్ క్వశ్చన్ అన్నమాట. సో ఈ డిబేటబుల్ క్వశ్చన్ అనేది అంటిల్ మళ్ళీ మనము అప్లికేషన్ వేసుకుంటే కోర్టులో మనం ఒకసారి వాదన చూస్తున్న తర్వాతనే అది మనం డిసైడ్ చేయగలం. ఫైనల్ గా ఒక రోజు మాత్రమే మధ్యలో, యాక్చువల్ గా వీళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ ఒక రోజు మాత్రమే గడువు ఉంది, ఈ రోజు 6, రేపు 7, 8, 9వ తేదీన ఎన్నికలు జరగాలి. ఇప్పుడు తాత్కాలిక బ్రేక్ అని అనుకోవచ్చా, లేదంటే ప్రభుత్వం ముందు యథావిధిగా 8వ తేదీన ఎన్నికలు జరపడానికి వేరే ఆప్షన్ ఏదైనా ఉందా? నేను అదే అంటున్నాను, ఫండమెంటల్లీ ఎలక్షన్ కోడ్ ని క్యాన్సిల్ చేసే పవర్ అయితే కోర్టుకి లేదు, బార్ ఉంది. ఎప్పుడు కోర్టుకి ఇంటర్వెన్షన్ ఉంటుంది అంటే ఇల్లీగాలిటీస్ ఏదైనా జరిగినప్పుడు మాత్రమే కోర్టుకి ఇంటర్వెన్షన్ ఉంటుంది. అది కూడా ఎప్పుడు,
కంప్లీట్ నోటిఫికేషన్ ఏదైనా జరుగుతున్నాయి, ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్న టైంలో మాత్రమే. ఇక్కడ నోటిఫికేషన్ ఇచ్చేసిన తర్వాత కోడ్ ఒకసారి అమలు అయిపోయిన తర్వాత కోడ్ బార్, కానీ ఇప్పుడు మరి స్టే వైలేట్ అయినప్పుడు మాత్రమే. కానీ ఇప్పుడు స్టే ఇచ్చింది, మధ్యంతర ఉత్తర్వులు ఉండగా ఎన్నికలు నడపడం సాధ్యం అవుతుందా? నేను అదే అంటున్నాను, నేను అక్కడికే వస్తున్నాను. కోర్టు ధిక్కారం అనేది ఎప్పుడు అవుతుంది అంటే, కోర్టు జడ్జ్మెంట్ ఏదైతే ఉంటుందో ఆ జడ్జ్మెంట్ యాజ్ పర్ రూల్స్, యాజ్ పర్ యాక్ట్ ప్రకారం ఉండి, యాజ్ పర్ కాన్స్టిట్యూషనల్ లో రైట్ ప్రకారంగా ఉండి ఉంటే, గుడ్ ఫెయిత్ అండ్ డ్యూ కేర్ ప్రొసీజర్ ప్రకారంగా ఉండి ఉంటే డెఫినెట్ గా అది కోర్టు ధిక్కారం అవుతుంది. అయితే ఇప్పుడు ఇది కోర్టు ధిక్కారం అవ్వకూడదు అనుకున్నప్పుడు వాళ్ళు ఇమీడియట్లీ రివ్యూ కూడా ఇక్కడ సేమ్ దాంట్లో రివ్యూ వేసుకోవచ్చు. రివ్యూ వేసుకొని సబ్మిషన్ చేసుకోవాలి. మరి గతంలో కోర్టు ఉన్నప్పుడు ఇంటర్వెన్షన్ అవ్వకూడదు అని సేమ్ జడ్జ్మెంట్ ఇచ్చారు, మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఇంటర్వెన్షన్ అవుతున్నారు, ఎక్స్ప్లెయిన్ చేయండి రివ్యూ అని చెప్పేసి రివ్యూ అప్లికేషన్ వేయాలి. అప్పీల్ వేయకూడదు. ఇక్కడ చాలా మంది ఏం చేస్తున్నారంటే అప్పీల్ వేస్తున్నారు. అప్పీల్ ఎప్పుడు వేయాలి? యూ నాట్ సాటిస్ఫైడ్ అండ్ ఇక్కడ జరగదు ఇంకా న్యాయం అన్నప్పుడు అక్కడికి వెళ్ళాలి అని అనుకుంటాము. ఇక్కడ రివ్యూ వేయాలి, సేమ్ సింగిల్ బెంచ్ బెంచ్ నే మనకు తీర్పులు ఇచ్చి ఉన్నాయి ఆల్రెడీ. సో వాటిని సబ్మిషన్ చేసుకోవాలి రివ్యూలో. చేసినప్పుడు మరి ఇది అది వాళ్ళ అప్పుడు మనం అప్లికేషన్ లో కూడా అడగాలి. సో మరి ఇది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవ్వదా, ఎందుకంటే ఎర్లియర్ మీరు ఆర్డర్స్ ఇచ్చున్నారు, ఈ జడ్జ్మెంట్ కూడా కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కిందకి రాదా అనేది కూడా ఒకసారి క్వశ్చన్ చేస్తుండాలి దాంట్లో. ఎందుకంటే ఆల్రెడీ ఇదే సింగిల్ బెంచ్ ఆర్డర్ చేసినప్పుడు మరి ఇది కూడా కంటెంప్ట్ కిందకే కదా వస్తుంది. అంతే కదా. సో సేమ్ సిమిలారిటీ కేసెస్ కదా. అంటే ఇక్కడ ఏమైపోయిందంటే రెండు బలవంతులు ఒకటే ప్లేస్ లో ఉండి ఫైటింగ్ చేసుకున్నట్టు అయిపోతుంది. కాబట్టి అప్పీల్ కంటే రివ్యూ అప్లికేషన్ వేసి సేమ్ దాంట్లోనే సేమ్ కోర్ట్ లోనే క్లారిటీ తీసుకుంటే మాత్రం డెఫినెట్ గా దీనికి ఒక పరిష్కారం దొరుకుతుందని నేను అనుకుంటున్నాను. హిస్టరీలో ఒకటే ఒక నిమిషం, హిస్టరీలో ఒకసారి జరిగింది ఎప్పుడంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్న టైంలో జస్టిస్ డి చంద్రకుమార్ గారు ఆయన ఇచ్చిన ఆర్డర్ ని ఇమీడియట్ ఆయన రిటర్న్ తీసుకున్నారు. రీకాల్ ఆర్డర్ అంటారు దీన్ని బేసికల్ గా. ఆయన రీకాల్ చేసుకుని మళ్ళీ ఆర్డర్ ని రీప్రనౌన్స్ చేశారు, మార్చి రాశారు ఆయన ఆర్డర్ ని. చంద్రబాబు ఇట్లాంటివి చాలా అరుదుగా జరుగుతుంటాయి, కానీ ఇది డెమోక్రసీని కాపాడే సిస్టమ్ అనుకోవచ్చున్నాను. అది మరి ఇలాంటి సందర్భాలలో మరి ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో చేస్తారా చేయరా అనేది మనం అప్లికేషన్ వేస్తే గానీ మనకు తెలియదు. డెసిషన్ మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఖచ్చితంగా ఖచ్చితంగా. మరి దీనికి కొన్ని లీగల్ ఒపీనియన్స్ తీసుకోవాలి కాబట్టి ఆ కంప్లీట్ మ్యాటర్ ని చూస్తే గానీ చెప్పలేను. బట్ నాకున్న ఎలక్షన్ ఎక్స్పీరియన్స్ ని బేస్ చేసుకుంటే మాత్రం కొన్ని కొన్ని లీగల్ పాయింట్స్ చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, దీంట్లో డౌట్స్ కూడా ఉన్నాయి. అంటే వాళ్ళు ఎవరైనా అప్రోచ్ అయితే మాత్రం డెఫినెట్ గా నేను కూడా దీని మీద కావాల్సిన హెల్ప్ గానీ లేకపోతే కన్క్లూషన్స్ గానీ ఇవ్వగలి స్కోప్ అయితే ఉంది, చూద్దాం. ఎవరైనా ఒకవేళ మనకి అప్రోచ్ అయితే డెఫినెట్లీ నేను ఐ విల్ హెల్ప్ యు అవుట్ అండ్ లీగల్ పాయింట్ ఆఫ్ వ్యూ. షూర్ సార్, తప్పకుండా. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. రైట్, మొత్తానికి చూద్దాం ఏం జరుగుతుందో. ఇప్పుడు ప్రభుత్వం తరపున ఎస్ఈసి ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది ఈ వ్యవహారంలో, ఎన్నికలకు బ్రేక్ అనేది తాత్కాలిక బ్రేక్ అయినా లేదంటే దీని మీద ఏం జరుగుతుంది, ఇవన్నీ కూడా వేచి చూడాల్సిన అంశాలు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.